Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజధానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఎవరూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత క్యాబినెట్ మీటింగ్ ద్వారా మనందరం కూడా చూసాం. కమిటీ జీఎన్ రావు గారి కమిటీ తర్వాత బోస్టన్ కమిటీ నివేదిక ఇంకా రావాలి. ఈ రెండు కూడా కలుపుకొని హై లెవెల్ కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి మనందరికీ తెలుస్తూ ఉంది. అలాంటప్పుడు ఎందుకు మనం ఆందోళన చెందాలి అనేది నేను అనుకుంటున్నది ఒకటి. రెండవది, అసలు ఇంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాల పరిపాలనా సమయం చంద్రబాబు నాయుడు గారికి గతంలో ప్రజలు ఇచ్చినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజధాని నేను నిర్మిస్తాను అని చెప్పి ఆయన చెప్పి 5,000 కోట్ల రూపాయల పైచీలకు ఖర్చు చేసి దాంట్లో కూడా ఇవాళకి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, 700 కోట్ల రూపాయలు వడ్డీ రూపాన కడతా ఉన్నాము. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక్క పని కూడా పూర్తి చేయకుండా అన్నీ అసంపూర్తిగా చేసి వెళ్ళాడో అవన్నీ పూర్తి చేయాలి అని అంటే ఇంకా సుమారు 125,000 కోట్ల రూపాయల వరకు అవసరం అవుతాయి. ఇవాళ కేవలం 5,000 కోట్ల రూపాయలకే 700 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అప్పు కడతా వడ్డీ కడతా ఉన్నామే, మరి 125,000 కోట్లకి ఇంకా అసలు ఎంత వడ్డీ కట్టాలి? ఇంత ఆర్థిక బాధల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని నేను చెప్పగలుగుతా. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్కటైనా సరే పర్మనెంట్ బిల్డింగు కట్టగలిగాడా 5 సంవత్సరాల్లో అడుగుతా ఉన్నా, కట్టలేదు. రెండవది, రైతన్నలకి ఆయన చేసినటువంటి వాగ్దానాల్లో ఏ ఒక్క వాగ్దానాన్నైనా చంద్రబాబు నాయుడు తన పరిపాలనా సమయంలో నెరవేర్చాడా? ప్లాట్లు కొద్ది మందికి మాత్రమే, 1% మంది రైతన్నలకు మాత్రమే రాజధానిలో భూములు ఇచ్చినటువంటి రైతన్నలకి ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అది కూడా కాగితాల మీద మాత్రమే ఇచ్చారు తప్ప నిజంగా చేసినటువంటి వాగ్దానం ప్రకారం, చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానం ప్రకారం ప్లాటింగ్ చేసి ఫుల్లీ డెవలప్డ్ ప్లాట్ అంటే రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, మంచినీరు కానివ్వండి, విద్యుత్ శక్తి కానివ్వండి, ఇలాంటివి ఏమీ కూడా సౌకర్యాలు కల్పించకుండా రాజధానికి రైతన్నలు ఇచ్చినటువంటి భూమిని త్యాగాన్ని కూడా సర్వస్వం మర్చిపోయి దోపిడీనే లక్ష్యంగా చేసుకొని పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ మళ్ళా రైతన్నల గురించి మాట్లాడటం అంటే అన్యాయం అని చెప్పి చెప్తా ఉన్నా. రెండవది, పీఓటీ యాక్ట్ 1977 ప్రకారం దళిత సోదరుల భూములు ఎవరూ కూడా అసలు కొనటానికి కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ లేదని చెప్పినప్పుడు, చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాలకి వ్యతిరేకంగా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరీ చంద్రబాబు నాయుడు జీవోలు ఇప్పించి ఆ దళిత సోదరుల రైతుల యొక్క భూముల్ని తన బినామీలతో కొనిపించి ఇన్సైడ్ ట్రేడింగ్ చేసినటువంటిది మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బయటపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు ఇవాళ లేనిపోని అవాస్తవాలు మాట్లాడుతా రాజకీయం చేస్తున్నాడని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తనకు అనుకూలంగా ఉన్నటువంటి కొద్ది మంది మీడియా మిత్రులతోటి, అదేవిధంగా ఎవరైతే నిజమైనటువంటి రైతుల దగ్గర నుంచి లేదా దళిత సోదరుల దగ్గర నుంచి భూమిని కొన్నారో మాయ చేసి మోసం చేసి భయపెట్టి మరీ వాళ్ళు అంతేకాదు ఆ చంద్రబాబు నాయుడు బినామీలు, అంతేకాదు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఇవాళ రాజధానిలో ఆయన ఇవాళ హంగామా సృష్టిస్తున్నాడు రాజకీయ లబ్ధి కోసం అనేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఏదేమైనప్పటికీ కూడా కమిటీ రిపోర్ట్లు వచ్చే వరకు కూడా మనందరం వేచి ఉండాల్సిందే అని చెప్పి నేను కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాప ఫలితాన్ని ఇవాళ రాజధాని రైతులు మనం అందరం కూడా భరించాలి, ఇవాళ భరిస్తున్నామని చెప్పి నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. నేను ఆ రోజునే చెప్పానండి, చంద్రబాబు నాయుడిని నమ్మి దయచేసి ఎవరు కూడా ముందడుగు వేయొద్దు. చంద్రబాబు నాయుడు రైతు ద్రోహి ద్వేషి, చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు అని చెప్పి చెప్పాను నేను, అదే వాస్తవమైంది. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ అనే అక్రమ విధానాన్ని తీసుకొచ్చినప్పుడు ల్యాండ్ పూలింగ్ ద్వారా మీరు కనుక భూములు ఇస్తే
ముందు మీకు చేసినటువంటి వాగ్దానాల్లో ఏ ఒక్క వాగ్దానాన్నైనా చంద్రబాబు నాయుడు నెరవేర్చాడా? నెరవేర్చడు అని చెప్పి మేము నెత్తి నోరు కొట్టుకున్నా కూడా చంద్రబాబు నాయుడు రైతన్నలకి మాయ చేసి భయపెట్టి బెదిరించి ఆ రోజున రైతులను ఇబ్బందులు పాలు చేశారు. గ్రామ కంఠాలు తేల్చలేదండి. ఒక్క గ్రామ కంఠాలను గ్రామాలను కూడా గ్రామ కంఠాలను తేల్చకుండా రైతన్నలకి ప్లాట్లు ఇవ్వకుండా రాజధాని సాక్షిగా ఆయన వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి లక్షల కోట్ల రూపాయలు ఆర్జించి చంద్రబాబు నాయుడు రైతులందరి పూర్తిగా వదిలిపెట్టాడు. ఎందుకో అసలు ఒకటే ఒకటండి స్ట్రైట్ అవే చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా. నీకు 33,000 ఎకరాలు ఇచ్చారు రైతన్నలు, త్యాగాలు చేశారని చెప్పి చెప్తా ఉన్నారే, వాళ్ళకి మీరు మీ 5 సంవత్సరాల కాలంలో ఏం చేశారో చెప్పమని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి లేదా జీఎన్ రావు గారి కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టులని ప్రశ్నించబోయే ముందు, వాటి గురించి మాట్లాడబోయే ముందు చంద్రబాబు నాయుడు రాజధానిలో రైతన్నలకి ఇచ్చినటువంటి వాగ్దానాలకు కట్టుబడి ఏ ఒక్క వాగ్దానాన్నైనా ఇదిగో నేను ఈ వాగ్దానాన్ని నెరవేర్చాను, ఈ గ్రామంలో చేశాను, నేను చేసిన వాగ్దానాల లిస్టు ఇది, ఈ లిస్టులో ఇది నేను చేశానని చెప్పి టిక్కు పెట్టుకొని ఒక్కటన్నా చేయగలిగాడా చెప్పమని చెప్పండి. నిజంగా రాజధానిలో రైతుల్ని మోసం చేసింది, రాజధానిని అడ్డం పెట్టుకొని డబ్బులు లక్షల కోట్లు వ్యాపారాల ద్వారా సంపాదించింది, రాజధానిలో ఒక్కటి కూడా పర్మనెంట్ బిల్డింగ్ కట్టకుండా పోయింది, రాజధానిలో రోడ్లు కానివ్వండి, రోడ్లు చూసాము, రోడ్డు వేస్తే తార్ రోడ్డు వేస్తే కిలోమీటర్కి 2-3 కోట్లకు మించి కాదని ఇవాళ ఇంజనీర్లు చెప్తా ఉంటే 40-45 కోట్ల రూపాయలు ఒక కిలోమీటర్కి ఖర్చు పెట్టడంతో పాటు చదరపు అడుగు పర్మనెంట్ కాకుండా టెంపరీ భవనానికి 10-12 వేల రూపాయలు స్థలాన్ని ఇసుకుని ఉచితంగా ఇచ్చి అది కూడా వాన పడితే కారిపోయే బిల్డింగులు కట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ జీఎన్ రావు గారి కమిటీని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రకటన గురించి మాట్లాడబోయే హక్కు అధికారం లేదని చెప్పి నేను తెలియజేసుకుంటాను. నేను ఒకటే కోరుకుంటా ఉన్నానండి, నేను ఆ రోజున రైతు పక్షాన్ని నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా శాసనసభ్యుడిగా నేను ఇవాళ కూడా రైతు పక్షాన నిలబడే ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, నేను కూడా రైతుల పక్షానే మేము పాల్గొంటాము. ఎందుకంటే అదే చెప్పాము గతంలో మా ముఖ్యమంత్రి గారు, మా ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఎర్రబాలెం గ్రామంలో వ్యవసాయం చేసుకునే రైతన్నకి తిరిగి వ్యవసాయం ఇస్తామని చెప్పి చెప్పారు. అది రైతు ప్రభుత్వం, రైతుకి అండగా ఉండే గౌరవ ముఖ్యమంత్రి గారు. అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజధానిలో ఈ 6 నెలల కాలంలో చేసినటువంటి 1-2 చెప్తా చంద్రబాబు నాయుడు చేయలేనివి 5 సంవత్సరాల కాలంలో. ఇవాళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, ఏ ప్లాట్ అయితే ఇవ్వలేదో ఆ ప్లాటు రైతన్నకి నేను తిరిగి ఇస్తానని చెప్పి చెప్పాడు. 5 సంవత్సరాల్లో రైతన్నకి ప్లాట్ ఇవ్వాల చంద్రబాబు నాయుడు భూమి ఇచ్చినా కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని కడిగి నేను రైతన్నకి ప్లాట్ ఇస్తా అన్నాడు. అది చాలు, రైతన్నకి ప్లాట్ వస్తూ ఉంది రాబోయే రోజుల్లో అతి త్వరలో. అంతేకాదు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళినా కూడా ఆ వడ్డీ భారాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కడతా ఉన్నా కూడా, రాజధాని వాళ్ళు కాదండి, 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వడ్డీ చంద్రబాబు నాయుడు చేసిన రాజధాని పేరుతో చేసినటువంటి అప్పుల వడ్డీని కడతా ఉన్నా కూడా ఇక్కడ రైతులకి కౌలు చెల్లించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా నిరుపేదలకి ఏదైతే 2,500 రూపాయలు కుటుంబానికి ఇస్తున్నారో ఆ జీవన భృతి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించారు ఆయన ముఖ్యమంత్రి కాగానే. రైతు పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు, రైతు ద్వేషి, రైతు వ్యతిరేకి చంద్రబాబు నాయుడు గారు అనేది చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాం. మేము ఎవరైతే మేము చంద్రబాబు నాయుడు మొట్టమొదటే రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతోటి మా భూములు గాయజేస్తున్నాడని అన్నాడో ఆ రైతన్నలకి మేము ఆ రోజున అండగా నిలబడ్డాం, రేపు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అండగా నిలబడుతుందని చెప్పగలుగుతాం. ఏ రైతులు చేస్తున్నారండి అందుకే నేను ఇందాకన్నా, నేను 10% మంది మాత్రమే రైతన్నలు ఇవాళ పాల్గొంటా ఉన్నారు. అయినా ఆ రైతన్నలు కూడా నేను కోరుకుంటా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు మనకెవరికి ప్లాట్లు ఇవ్వలేదు, ఆ ప్లాట్లు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోతా ఉన్నాడు. మీరు వ్యవసాయం చేసుకో, బొత్స సత్యనారాయణ గారు చెప్పారు వ్యవసాయం చేసుకుంటే భూములు వెనక్కి ఇస్తామని చెప్పి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది అని చెప్పి. అలాంటి వ్యవసాయం చేసుకుంటే అసలు 3 నుంచి శివరామకృష్ణ కమిటీ చెప్పిందండి ఇక్కడ రాజధాని వద్దని, 3 నుంచి 5 పంటలు పండే ప్రాంతం అని, సర్వనాశనం చేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ వ్యవస్థని, రైతు వ్యవస్థని చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయినా కూడా తిరిగి వాటన్నింటిని నిలబెట్టడానికి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. మేము రైతన్నలు కోరుకుంటా ఉన్నాము, ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రైతన్నలు ఎవరు కూడా ధర్నాల్లో పాల్గొనడానికి రావటం లేదని చెప్పి తెలిసి కృష్ణా జిల్లా నుంచి లేదా బయట నుంచి పార్టీ వాళ్ళని తెచ్చుకొని మరీ
ఆయన ధర్నాలు చేపిస్తున్నాడు అనేది వాస్తవం లేదా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కానివ్వండి, చంద్రబాబు నాయుడు బినామీలు కానివ్వండి, వాళ్ళు ఇవాళ ధర్నాల్లో కూర్చుంటున్నారు. ఇది ధర్మం కాదు. అలాంటి రాజకీయాల పేరుతోటి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్పి నేను తెలియజేసుకుంటాను.